బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయం తనిఖీ చేసి సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్లో సిడీ ఫైల్స్, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడీ ఫైళ్లను పరిశీలించి కేసులలో నిందితులకు శిక్ష పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్ఐల ద్వారా చర్యలు చేపట్టాలని, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయాలని సూచించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. వారి వెంట సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, ట్రైనీ ఎస్ఐ రాహుల్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈరోజు మనం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ మంచిగా నడుస్తుంది. ఎస్ఐ సిఐ డిఎస్పి అందరు మంచిగా పనిచేస్తున్నారు. ఆ కానిస్టేబుల్స్ కూడా బయట విజిబిలిటీ పోలీసింగ్ కోసం కూడా తిరుగుతున్నారు. అది కాకుండా మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం విజిబిలిటీ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, పోలీసింగ్ ఎట్లా జనాల కోసం, పిటిషనర్స్ కోసం, విక్టిమ్స్ కోసం ఎట్లా ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి చెప్పడం జరిగింది. 100% మనం ఫ్రెండ్లీ అండ్ మంచిగా పోలీసింగ్ చేస్తాం. థ్యాంక్ యూ.